సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సీతాలక్ష్మణ సమేత ఆత్మారామ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి పరిమళ పుష్పాలతో అలంకరించిన శేషవాహనంపై స్వామి అమ్మవారిని కొలువు తీర్చారు. భక్తులు భారీగా తరలివచ్చి శేషవాహనంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవారిని దర్శించుకుని తరించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామంలోని పురవిధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ వాసవి భజన బృందం ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.